నమస్తే నా పేరు పావని నేను అను మై బేబీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం పీసీఓఎస్ వలన కలిగే దీర్ఘకాలిక ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం పీసీఓఎస్ మన శరీరంలోని హార్మోన్ సమతుల్యాన్ని బాగా దెబ్బతీస్తుంది సో ఇన్సులిన్ అనే హార్మోన్ మన బ్లడ్లో షుగర్స్ను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే పీసీఓఎస్లో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్కి మన బాడీ రెస్పాండ్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి మధుమేహం వచ్చే అవకాశం ఉంది నలభై శాతం మంది పీసీఓఎస్ ఉన్నవాళ్ళు నలభై వయసు వచ్చేసరికి మధుమేహం బారిన పడుతున్నారు పీసీఓఎస్ ఉండడం వలన మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వలన అధిక రక్తపోటు గుండెపోటు వచ్చే అవకాశం కూడా మూడు రెట్లు అధికంగా ఉంటుంది నెలసర్లు సరిగ్గా రాకపోవడం వల్ల పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భాశయం లోపల ఉండే పొరలో కలిగే క్యాన్సర్ కూడా యాభై వయసుల్లో వచ్చే అవకాశం ఉంది పీసీఓఎస్ ఉన్న వాళ్ళు పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఉండడం వలన అండం విడుదలవ్వడానికి మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ మందుల వలన దీర్ఘకాలంలో అండాశయం అంటే ఒవేరియన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని రీసెంట్గా పరిశోధనలు తెలుసుకున్నారు కనుక పీసీఓఎస్ గురించి అవగాహన చాలా అవసరం అది పిల్లల కోసమే కాకుండా లేటర్ ఆన్ అంటే మీ వయసు పెరిగినప్పుడు కూడా ఈ మధుమేహం కొలెస్ట్రాల్ లెవెల్ అధిక రక్తపోటు గుండెపోటు క్యాన్సర్స్ వంటి వచ్చే అవకాశం ఉన్నందువలన వీటి గురించి అవగాహన చాలా అవసరం దీనిని మనం తొందరగా గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఎటువంటి ప్రమాదం జరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ